ఐపీఎల్లో మరో ఆసక్తికర పోరుకు సిద్దమైంది. కాసేపట్లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. గత రెండు సీజన్లకు భిన్నంగా ప్రస్తుతం ఐపీఎల్ ఎడిషన్లో హైదరాబాద్ దూకుడు కొనసాగుతోంది. ఆడిన నాలుగు మ్యాచుల్లో చెన్నై, ముంబై వంటి పటిష్టమైన జట్లను ఓడించింది. బ్యాటింగ్ విధ్వంసం, బౌలింగ్ మెరుపులతో అదరగొట్టేస్తున్న ఆరెంజ్ ఆర్మీ పంజాబ్ను ఓడించాలనే పట్టుదలతో ఉంది. ఇటు పంజాబ్ కూడా బలమైన బ్యాటింగ్ లైనప్లో ఉంది. శిఖర్ ధవన్, జానీ బెయిర్స్టో ఓపెనింగ్ జోడీ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా పంజాబ్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు రెండు జట్లు 21 సార్లు తలపడగా హైదరాబాద్ 14 సార్లు, పంజాబ్ 7 ఇంట్లో విజయం సాధించింది. రెండు జట్లు బలంగా కనిపిస్తుండటంతో టఫ్ ఫైట్ తప్పదంటున్నారు ఎక్స్పర్ట్స్. మ్యాచ్ పై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తేజస్వి లైవ్ లో ఉన్నారు. తేజస్వి, హైదరాబాద్ పంజాబ్ మ్యాచ్ పై అంచనాలేంటి? ఈ రోజు అయితే పంజాబ్ లోని కొత్త స్టేడియం ముల్లాన్పూర్ స్టేడియం లో అయితే మన సన్ రైజర్స్ ఆరెంజ్ ఆర్మీ పంజాబ్ కింగ్స్ ని ఓవర్టేక్ చేయడానికి అక్కడ రెడీగా ఉన్నారు. అండ్ రెండు టీమ్స్ ఆల్రెడీ 2 మ్యాచెస్ గెలిచాయి అండ్ 2 మ్యాచెస్ లాస్ అవ్వడం కూడా జరిగింది. సో రెండు ఈక్వల్ గా ఉన్నాయి అండ్ పాయింట్స్ టేబుల్లో ఒకదాని తర్వాత ఒకటి ఉన్నాయి, కాబట్టి రెండు టీమ్స్ కి చాలా క్రూషియల్. అండ్ మన సన్ రైజర్స్ హైదరాబాద్ విషయానికి వస్తే ఆల్రెడీ వీళ్ళు గెలిచిన 2 మ్యాచెస్ ఇద్దరు 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ అండ్ ముంబై ఇండియన్స్ పైన గెలిచి వెళ్తున్నారు. సో చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది టీము. అన్ని రకాలుగా ఒక రకం పంజాబ్ కింగ్స్తో కంపేర్ చేస్తే సన్ రైజర్స్ హైదరాబాద్ చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ అండ్ బౌలింగ్ లైనప్ ఉంది. అండ్ పంజాబ్ కింగ్స్కి కూడా బ్యాటింగ్ లైనప్ బౌలింగ్ లైనప్ స్ట్రాంగ్గా ఉన్నా ఇంకా ఎందుకో స్ట్రగుల్ అవుతున్నారు, వాళ్ళు ఇంకా కంబ్యాక్ చేయలేకపోతున్నారు అని అనిపిస్తుంది. ఇదంతా మెయిన్గా స్టార్టింగ్ ఓపెనర్స్ నుంచే స్టార్ట్ అవుతోంది. శిఖర్ ధవన్ అండ్ బెయిర్స్టో, జానీ బెయిర్స్టో వీళ్ళిద్దరూ ఎక్కడో సింక్ అవ్వట్లేదు అని అనిపిస్తుంది. జానీ బెయిర్స్టో అయితే అసలు స్కోర్ చేసే సిచ్యువేషన్స్ కనపడట్లేదు. మెయిన్గా జానీ బెయిర్స్టోలోనే ప్రాబ్లం ఉంది అని అనిపిస్తోంది. దానివల్ల శిఖర్ ధావన్ ఎఫెక్ట్ అవుతున్నాడు. సో వీళ్ళిద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చి మంచి ఓపెనింగ్ వస్తే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి ఈ మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఓపెనర్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. ట్రావెల్స్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ వీళ్ళిద్దరూ ఈ రోజు కూడా అంతే బాగా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా సన్ రైజర్స్కి కూడా ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. యాజ్ యూజువల్ రెండు టీమ్స్కి టాస్ ఎంత క్రూషియలో పవర్ ప్లే కూడా అంతే క్రూషియల్. సో పవర్ ప్లేలో ఎంత ఎక్కువ స్కోర్ చేయగలిగితే అంత ఈజీ అయిపోతుంది విన్. అండ్ ఇక్కడ పిచ్ కండిషన్స్ చూస్తే ఇది బ్యాటింగ్కి చాలా మంచి వికెట్. సో చాలా రన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. నియర్లీ 180 to 200 రన్స్ కనుక స్కోర్ చేస్తే నెక్స్ట్ చేస్ చేసే వాళ్ళకు కూడా కొంచెం కష్టమవుతుంది. ఎంత ఎక్కువ రన్స్ స్కోర్ బోర్డు మీద పెడితే అంత ఈజీ, కానీ ఇక్కడ కొంచెం చేసింగ్ ఈజీ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. పోను పోను డ్యూ వస్తుంది కాబట్టి. సో ముందు ఎవరైతే టాస్ గెలుస్తారో వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి మంచి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఎక్కువ మ్యాచెస్ ఆడలేదు, కానీ డొమెస్టిక్ క్రికెట్లో చాలా చాలా మ్యాచెస్ ఆడడం జరిగింది. సో ఇది బౌలర్స్కి కూడా అనుకూలంగా ఉండే వికెట్ కాబట్టి ఇది చాలా రెండు టీమ్స్లో చూసుకుంటే స్పిన్నర్స్కి మాత్రం ఇది అంత అనుకూలంగా లేదు. అండ్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఎస్ఆర్హెచ్కే మంచి రికార్డు ఉంది. 21 మ్యాచెస్ ఈ రెండు టీమ్స్ ఆడితే కేవలం 7 మ్యాచెస్ మాత్రమే పంజాబ్ కింగ్స్ గెలవడం జరిగింది. అండ్ 14 మ్యాచెస్ సన్ రైజర్స్ హైదరాబాద్ గెలిచారు. అండ్ రసల్ తర్వాత మన ఓపెనర్ అభిషేక్ శర్మ 200+ రన్ రేట్తో 200+ స్ట్రైక్ రేట్తో ఉన్న ప్రస్తుతానికి ఉన్న ప్లేయర్గా అభిషేక్ శర్మ రికార్డు ఉంది. సో రసల్ని బీట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. అలాంటి ఒక ప్లేయర్స్ ఉన్నారు మన సన్ రైజర్స్లో, కానీ 2 మ్యాచెస్ కోల్పోయింది చాలా చిన్న టీమ్స్తో, చాలా స్లైట్ ఎడ్జ్తో. అలాంటి ఒక నిర్లక్ష్యం ఉండకుండా ఈసారి చాలా క్రూషియల్ కాబట్టి పవర్ ప్లేలో ఎంత క్రూషియల్గా ఆడితే అంత మంచిది. అండ్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై అవ్వడానికి కూడా ఇది చాలా క్రూషియల్ మ్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ప్లేయింగ్ 11లో చూసుకుంటే ఎలాంటి చేంజెస్ ఉండే ఛాన్స్ లేదు. బౌలింగ్ ఇంపాక్ట్ సబ్గా మేబీ వాషింగ్టన్ సుందర్ రావచ్చు. అండ్ ఒకవేళ వికెట్స్ కనుక ఫాస్ట్గా పడిపోతే బ్యాటింగ్కి కూడా వాషింగ్టన్ సుందర్ని తీసుకోవచ్చు. అండ్ నటరాజన్ మ్యాచ్లో లాస్ట్ మ్యాచ్లో కొంచెం రన్స్ ఎక్కువ లీక్ చేయడం జరిగింది. సో
మెయిన్గా మనం సన్ రైజర్స్లో ప్యాట్ కమిన్స్ గురించి మాట్లాడాలి. తన కెప్టెన్సీయే మనకి స్ట్రెంగ్త్ అని చెప్పాలి. తను ముందు నుంచి కెప్టెన్, లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటాం కదా. సో అలా తను ముందుండి తను ఎక్కువ వికెట్స్ తీయలేకపోయినా చాలా రన్స్ని కట్టడి చేయగలుగుతున్నాడు అండ్ చాలా చాలా మంచి ఫీల్డ్ సెట్టింగ్స్ చూస్తున్నాం. సో మెయిన్ మనకి ప్యాట్ కమిన్స్ చాలా స్ట్రాంగ్గా కనిపించడం వల్ల అండ్ డ్రెస్సింగ్ రూమ్ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుందని రీసెంట్గా మనం వింటున్నాం. సో ప్యాట్ కమిన్స్ చాలా క్రూషియల్ అయ్యాడు. అండ్ మన బ్యాటింగ్ లైనప్, సన్ రైజర్స్ బ్యాటింగ్ లైనప్ చూస్తే అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్. యాజ్ యూజువల్ అందర్ ఎక్స్పెక్టేషన్స్ హెన్రీ క్లాసెన్ మీద ఉన్నాయి. అండ్ లాస్ట్ మ్యాచ్లో మార్క్రమ్ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. షాబాజ్ అండ్ మన తెలుగు అబ్బాయి నితీష్ కుమార్ రెడ్డి, తను అసలు మెయిన్గా బౌలర్ తను బ్యాటింగ్ కూడా చేయగలిగిన కెపాసిటీ ఉన్నాడు, కానీ తనని ఇంతవరకు బౌలింగ్లో యూస్ చేయలేదు. సో ఈరోజు ఏమన్నా తనని బౌలింగ్లో యూస్ చేసే ఛాన్స్ ఉందా? అండ్ మంచి ఫినిషర్గా కూడా లాస్ట్ మ్యాచ్లో చూసాం. సో ఇలాంటి మంచి మంచి ఆల్రౌండర్స్ ఉన్నప్పుడు అది మనకు ఖచ్చితంగా ప్లస్సే. అండ్ సమద్ వీళ్ళందరూ మంచి బ్యాటింగ్ లైనప్. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే నటరాజన్ కొంచెం కంబ్యాక్ చేయాలి. కమిన్స్, మయాంక్ మార్కండే చాలా చాలా బాగా పర్ఫామ్ చేస్తున్నాడు. అండ్ జయదేవ్ ఉన్నత్కట్ తను కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా పర్ఫామ్ చేశాడు. భువనేశ్వర్ కుమార్ తను కొంతవరకు వికెట్స్ తీయలేకపోతున్నాడు, అంటే మేబీ స్వింగ్ అవ్వట్లేదు, కానీ తను మాత్రం రన్స్ చాలా వరకు కట్టడి చేస్తున్నాడు. అండ్ పంజాబ్ విషయానికి వస్తే పంజాబ్లో మంచి బౌలర్స్ ఉన్నారు, మెయిన్గా స్పిన్నర్స్ హర్షదీప్ రబాడా, హర్షల్ పటేల్, శామ్ కరణ్. వీళ్ళు డెత్ బౌలింగ్ ఎక్స్పర్ట్స్, కానీ వీళ్ళు ఎక్కువ పర్ఫామ్ చేయట్లేదు. డెత్ బౌలింగ్లో ఎక్కువ రన్స్ లీక్ చేస్తున్నారు. రన్ రేట్ కూడా చూసుకుంటే 11 రన్స్ పర్ ఓవర్ అలా ఉంటుంది. సో వీళ్ళు మెయిన్గా పర్ఫామ్ చేస్తే ఖచ్చితంగా ఈసారి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వచ్చు పంజాబ్ కింగ్స్. వీళ్ళ మీద ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ బౌలర్స్ విషయానికి వస్తే హర్ప్రీత్ బ్రాత్ ఒక్కడే బాగా పర్ఫామ్ చేస్తున్నాడు పంజాబ్లో అని అనిపిస్తుంది. రాహుల్ చాహర్ కూడా ఫామ్లోకి రాలేదు. సో వీళ్ళందరూ ఫామ్లోకి రావాల్సి ఉంటుంది. అండ్ బ్యాట్స్మెన్ విషయానికి వస్తే శిఖర్ ధావన్, శామ్ కరణ్ చాలా చాలా స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. కానీ వీళ్ళు కూడా అన్ని ఓవర్కమ్ చేసి కంబ్యాక్ చేస్తేనే ఈ మ్యాచ్ వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మెయిన్గా మ్యాచప్స్ విషయానికి వస్తే ఓపెనర్స్ శిఖర్ ధావన్, బెర్స్టో మీద ప్యాట్ కమిన్స్కి చాలా చాలా మంచి రికార్డ్ ఉంది. సో ఈరోజు వీళ్ళని వికెట్స్ తీయడం కోసం మేబీ ప్యాట్ కమిన్స్ ఇప్పటిదాకా న్యూ బాల్తో రాలేదు, మేబీ ఈరోజు న్యూ బాల్తో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఉనత్కట్ వర్సెస్ ధావన్ కూడా చాలా మంచి రికార్డ్ ఉంది. అండ్ మన ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ ట్రావిస్ హెడ్ మీద కగీసో రబాడాకి మంచి రికార్డ్ ఉంది. సో ఈరోజు కనుక కగీసో రబాడా లాస్ట్ మ్యాచ్లోనే కొంచెం కంబ్యాక్ చేశాడు, కాబట్టి ఫస్ట్ రెండు మ్యాచెస్లో పెద్దగా ఆడలేదు, లాస్ట్ మ్యాచ్లో కంబ్యాక్ చేశాడు కాబట్టి ఈసారి అది చూపించి ట్రావిస్ హెడ్ని త్వరగా అవుట్ చేయగలిగితే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ గెలవడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. చంద్రిక రైట్, తేజస్వి థ్యాంక్ యూ.